కలిస్తే మేము మేము బాగానే ఉంటాం. విభేదాలు విషయాలకు సంబంధించి, పరిస్థితులకు లేదా సిద్ధాంతాలకు సంబంధించి ఉంటాయే కానీ వ్యక్తిగత వైరాలు ఉండవు. ఆ విషయం తెలియక అర్థం కాక ఫ్యాన్స్ అనే పిచ్చోళ్లు నానా రభాస చేసి వాళ్ల జీవితాలు సంకనాకించుకుంటారు. మేలుకోండ్రా నాయన, రేపో మాపో పవన్ కళ్యాణ్ని కలిసినేలా నవ్వుతూ ఫోటో దిగగలను, తర్వాత బెదవలయ్యేది మీరే అంటూ పవన్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు కత్తి మహేష్. పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసి సంపాదించిన పాపులారిటీ పుణ్యమా అని మహేష్ కత్తికి క్రేజ్ బాగానే పెరిగింది. మొదటగా పవన్ ని వ్యతిరేకించే వారిని ఆకట్టుకున్న ఈయన మీడియా ప్రాపగాండతో మరింతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పవన్ ఫ్యాన్స్ తో సెటిల్మెంట్ చేసుకోవడం కూడా జరిగిపోయింది. ఇప్పటి వరకు ఒక క్రిటిక్ గా గుర్తింపు పొందిన మహేష్ ఓ సినిమా తీసేందుకు సిద్ధం అవుతున్నాడని గతంలోనే చెప్పుకున్నాం. ప్రస్తుత రాజకీయాలపై ఒక పొలిటికల్ సెటైర్ ను తెరకెక్కిస్తాడట మహేష్ కత్తి. గతంలో ఎగిసే తారాజువ్వలు అనే ఒక పేరుతో ఓ పిల్లల సినిమా తీసిన అనుభవం ఉన్న మహేష్ ఇప్పుడు ఓ పెద్ద హీరో రాజకీయాలపై విమర్శలు చేస్తూ మూవీ చేసేందుకు రెడీ అవుతుండగా, పలువురు ఈ చిత్రానికి నిర్మాణం వహించేందుకు ఆసక్తి చూపుతున్నారని ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్ అవుతోంది. గతంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వంటి పెద్ద హీరోలు రాజకీయాలపై విమర్శలు చేసే సినిమాలను చేశారంతే, ఆ తర్వాత ఏ స్టార్ హీరో కూడా అంతగా ఆసక్తి చూపలేదు. ఇప్పుడు కూడా మహేష్ కత్తి ఒక పెద్ద హీరోతో మూవీ చేయాలని చూస్తున్నాడు. స్టార్ హీరో సెట్ అయితే మాత్రం ఓ బడా నిర్మాత ఈ చిత్రానికి డబ్బులు పెట్టడానికి రెడీ అంటున్నారట. ఒకవేళ హీరో కాదంటే మాత్రం కొత్త వారితో మూవీ చేయాలని భావిస్తున్నాడట మహేష్ కత్తి. అప్పుడు కూడా ఆ చిత్ర నిర్మాణానికి వేరే నిర్మాతలు రెడీగా ఉన్నారని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. హీరో ఎవరైనా సరే నిర్మాతలు రెడీగా ఉండటంతో ప్రస్తుతం స్క్రిప్ట్ ను ఫైనల్ చేసుకునే పనిలో ఉన్నాడట మహేష్ కత్తి. కాకపోతే తనకు బాగా అచ్చొచ్చిన విమర్శల్నే సబ్జెక్ట్ గా చేసుకోవడం కాసింత ఆశ్చర్యం కలిగిస్తోందని ఇండస్ట్రీలో ఒక టాక్ వైరల్ అవుతోంది. మన దగ్గర న్యూస్ ఛానల్లో లైవ్ లో కూర్చుని ఎన్ని మాట్లాడినా చెల్లిపోతుంది, కానీ ఇవే పాయింట్స్ ను సినిమా స్క్రీన్ పై చూపించటం, వాటిని సెన్సార్ చేయించుకోవడం అసాధ్యమని పలువురు సినీ పెద్దలు అనుభవజ్ఞులు అంటున్నారన్న వార్త ఇండస్ట్రీలో ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యిందిట.